హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ముఖ్యమైన తేదీలను గురించి తెలుసుకోబోతున్నామండి. సో ఇందులో జనవరి అండ్ ఫిబ్రవరి మంత్స్ యొక్క ముఖ్యమైన తేదీల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయండి. క్లాస్లోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ జనవరి మంత్ గురించి తెలుసుకుందాం, తర్వాత ఫిబ్రవరి మంత్స్ దగ్గరికి వెళ్దామండి. సో జనవరి మంత్స్ డేస్ ఒకసారి చూసుకుందామండి వీటిని. సో జనవరి 1st గ్లోబల్ ఫ్యామిలీ డే, జనవరి 4th బ్రెయిలీ డే, జనవరి 9th ప్రవాసీ భారతీయ దివస్, జనవరి 10th ప్రపంచ హిందీ డే, జనవరి 12th జాతీయ యువజన దినోత్సవం, జనవరి 15th జాతీయ ఆర్మీ డే, జనవరి 23 దేశ్ ప్రేమ్ దివాస్, అండ్ ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. నెక్స్ట్ జనవరి 24th జాతీయ బాలికల దినోత్సవం, జనవరి 25th పర్యాటక దినోత్సవం అండ్ ఓటర్ల దినోత్సవం, నెక్స్ట్ జనవరి 26th గణతంత్ర దినోత్సవం, జనవరి 17th ఎలక్షన్ కమిషన్ స్థాపన దినోత్సవం, జనవరి 30 జాతీయ అమరవీరుల దినోత్సవం అండి. ఇవి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూద్దాము. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకు తెలిసిన వర్డ్ని యూజ్ చేసి మనకు తెలియని వర్డ్స్ని తెలుసుకోవడం అండి. సో ఇప్పుడు మనకు తెలిసిన వర్డ్స్ ఏమున్నాయంటే జనవరిలో జాను అనే వ్యక్తి, జాను. సో వన్ జాను, వన్ ఫ్యామిలీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాను అనే వ్యక్తి ఫస్ట్ ఫ్యామిలీకి వాల్యూ ఇస్తాడు. నెక్స్ట్ జాను బ్రెయిలీకి ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఈ 4ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బ్రెయిలీ అంటే అందులు, అంటే కళ్ళు కనిపించవు. సో కళ్ళు కనిపించవు అంటే వాళ్ళు ఏ పక్కన చూడలేరు అనమాట. మనకు దిక్కులేని 4. సో 4 దిక్కులు బ్రెయిలీ వాళ్ళు చూడలేరంట, బ్రెయిలీ పర్సన్స్ చూడలేరు అనమాట. సో జనవరి 4th బ్రెయిలీ డే. నెక్స్ట్ జనవరి 9th ప్రవాసీ భారతీయ దివాస్. ప్రవాసీ భారతీయ దివాస్ జనవరి 9th ఎందుకు జరుపుకుంటామంటే మహాత్మా గాంధీ 1915 దక్షిణాఫ్రికా నుండి ఇండియాకి తిరిగి రావడం జరిగింది, కాబట్టి ఆ రోజున ప్రవాసీ భారతీయ దివాస్ ని జరుపుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ జనవరి 10th ప్రపంచ హిందీ డే. జనవరి 10th ప్రపంచ హిందీ డే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే జాను, ఆల్రెడీ మనకు జాను అనే వ్యక్తి తెలుసు కదా, జాను అంటే చాలా మెచ్యూర్డ్ పర్సన్ అనమాట. సో చాలా ఇంటెలిజెంట్ పర్సన్. సో హిందీ అంటే మామూలుగా 30 డేస్లో ఇంగ్లీష్ నేర్చుకోవడము, 20 డేస్లో హిందీ నేర్చుకోవడము అనే బుక్స్ ఉంటాయి కదా. సో జాను అనే వ్యక్తి 10 డేస్లోనే హిందీ నేర్చేసుకున్నాడు అనమాట. సో నెక్స్ట్ జనవరి 12th అదే జాను. 12 సంవత్సరాలకే ఆయనకు ఒక యువతకు ఉన్నటువంటి తెలివితేటలు ఉండడం వల్ల అతను నేను ఒక యువతని అనే ఫీలింగ్ అతనిలో కలిగిందనమాట. నెక్స్ట్ జనవరి 15th ఆర్మీ డే. జనవరి 15th అంటే అతనికి 15 ఇయర్స్కే ఇండియన్ ఆర్మీలో చేరిపోవాలి అన్న ఆలోచన వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ జనవరి 23 అంటే దేశ్ ప్రేమ్ దివాస్. దేశ్ ప్రేమ్ దివాస్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 1, 2, 3 స్టార్ట్ అనగానే దేశాన్ని ప్రేమించాలన్నమాట. సో 1 అంటే జనవరి, 2 అంటే 23 అంటే 1, 2, 3 అనగానే దేశాన్ని ప్రేమించాలన్నమాట. దేశ్ ప్రేమ్ దివాస్ జనవరి 23 అదే రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అనమాట. సో ఇక్కడ 24th జనవరి 24th జాతీయ బాలికల దినోత్సవం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వీటిని సిమిలర్గా ఉన్న వాటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ వచ్చి 24th అంటే జాతీయ బాలికలను ఓటు హక్కుని వినియోగించుకోండి అని చెప్పిస్తాడనమాట. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ బాలికలను ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్తాడనమాట. నెక్స్ట్ 26th ఆల్రెడీ మనకు తెలిసే ఉంటుంది, 26th గణతంత్ర దినోత్సవం. 17th ఎలక్షన్ కమిషన్ స్థాపన దినోత్సవం. నెక్స్ట్ 30 అంటే జాతీయ అమరవీరుల దినోత్సవం. జాతీయ అమరవీరులు అంటే ఏంటంటే ఒక ఉద్యమాన్ని స్థాపించి చివరికి చనిపోతే వాళ్ళని అమరవీరులు అని అంటారనమాట. స్వాతంత్రం మనకు వచ్చిన తర్వాత చివరికి మహాత్మా గాంధీ 1948 మరణించాడు కాబట్టి, 1948 జనవరి 30 రోజు మరణించారు కాబట్టి జనవరి 30ని జాతీయ అమరవీరుల దినోత్సవం అని పిలవడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి,
కుష్టు వ్యాధి నివారణకు కృషి చేసే వారికి మిలీనియం గాంధీ అనే అవార్డుని ఇస్తారండి. సో మహాత్మా గాంధీ కుష్టు వ్యాధి నివారణకు కృషి చేశాడు కాబట్టి మహాత్మా గాంధీ పేరు మీదనే మిలీనియం గాంధీ అనే అవార్డుని ఇస్తారండి ఇదే రోజు జనవరి 30 రోజు. నెక్స్ట్ కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం అంటే జనవరి లాస్ట్ సండే కదా. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి మంత్స్ ఒకసారి డేస్ని చదువుకుందాం. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం, ఫిబ్రవరి 2 ప్రపంచ తడి నేలల దినోత్సవం, ఫిబ్రవరి 1 జాతీయ సముద్ర తీరదళ దినోత్సవం, నెక్స్ట్ ఫిబ్రవరి 10 డివార్మింగ్ డే అంటే పేగులోని పురుగుల నిర్మూలన దినోత్సవం, ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ డే, ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ డే, ఫిబ్రవరి 13 వరల్డ్ రేడియో డే, ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాష దినోత్సవం, ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం, ఫిబ్రవరి సెకండ్ వీక్ వివాహ దినోత్సవం, ఫిబ్రవరి సెకండ్న వివాహ దినోత్సవం జరుపుకుంటామండి. సో వీటిని ఎలా గుర్తు పెట్టుకోవచ్చు అంటే, సో ఇందులో మనకు గుర్తుండేది ప్రేమికుల రోజు ఒకటి, నెక్స్ట్ అది 28 అంటే జాతీయ సైన్స్ డే, ఇవి రెండు గుర్తుండే కాబట్టి గుర్తుంటాయి కదా. వీటిని ఉపయోగించి వీళ్ళని మిగతా వాటిని ఎలా గుర్తు పెట్టుకోవచ్చు. సో ప్రేమికుల రోజు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించాలంటే, లవ్ ప్రపోజ్ చేయాలంటే ఒక మంచి ప్రదేశం మంచి చోటుని ఎంచుకోవాలండి. మంచి చోటు ఎంచుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సముద్ర తీరం దగ్గర ప్రపోజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడప్పుడు సినిమాల్లో కూడా సముద్ర తీరం ద్వారా హీరోయిన్స్ని ప్రపోజ్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సముద్ర తీరము దగ్గర. నెక్స్ట్ అంటేనే తడి నేలలు అంటే సముద్రంలో నేలలు ఎలా ఉంటాయి, తడిగానే ఉంటాయి కదా, తడి నేలల దినోత్సవం. నెక్స్ట్ 10 డేస్ తినకపోవడం వల్ల పేగుల్లో ప్రాబ్లం వస్తుంది కదా. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పేగుల్లో పురుగుల నిర్మూలన దినోత్సవం అనమాట. నెక్స్ట్ ఫిబ్రవరి ఫోర్త్ అంటే క్యాన్సర్ డే అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే డి అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చచ్చిపోతారు. డి ఫర్ ఫోర్త్ సో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు చచ్చిపోతారు. నెక్స్ట్ 28 సైన్స్ డే, జాతీయ సైన్స్ డే, దీన్ని ఎలా గుర్తుపెట్టు, జాతీయ సైన్స్ డే అందరికీ గుర్తుంటుంది కానీ మిగతా 13th అంటే వరల్డ్ రేడియో డే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే 313 ఇక్కడ 3 ఉంది కదా, ఈ రేడియోలో 3 ఇక్కడ 3 ఉంటుంది అండి. సో 3కి ఇందులో 3 ఉంటుంది. సో ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫిబ్రవరి 21 మాతృభాష దినోత్సవం. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫిబ్రవరి F21 అంటే కుమారి 21 F. సో మాతృ అంటే ఎఫ్ఏ, మాతృ అంటే ఫీమేలే కదా, సో ఎఫ్, సో మాతృ 21 F అనమాట, కుమారి 21 F ఎట్లను, ఇక్కడ మాతృ అంటే ఫీమేలే కదా, 21 F అనమాట. దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫిబ్రవరి 20 అంటే ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం, అందరికీ సమాన న్యాయం జరగాలన్నమాట. సో ఈ 20ని 50 చేస్తే 50-50 అంటే సమాన న్యాయ దినోత్సవం అంటే సామాజిక న్యాయ దినోత్సవం అంటున్నాను అనమాట. నెక్స్ట్ ఫిబ్రవరి సెకండ్ ఆదివారం, వివాహ దినోత్సవం అండి. ఫిబ్రవరి 2 ఆదివారం వివాహ దినోత్సవం. ఒకసారి వీటిని రివిజన్ చేసుకుందాం. జనవరి 1 గ్లోబల్ ఫ్యామిలీ డే అంటే జాను ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇస్తాడు. నెక్స్ట్ జనవరి 4 బ్రెయిలీ డే అంటే నెక్స్ట్ బ్రెయిలీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాడు. బ్రెయిలీని ఎలా గుర్తుపెట్టుకుని, 4 ఏ దిక్కుని చూడలేరు కాబట్టి 4th. నెక్స్ట్ ప్రవాసి భారతీయ దివాస్ 9th రోజు. నెక్స్ట్ 10th ప్రపంచ హిందీ డే అంటే జాను హిందీని 10 డేస్లోనే నేర్చుకున్నాడు. నెక్స్ట్ 12th వచ్చేసి జాతీయ యువజన దినోత్సవం అంటే జానుకి 12 సంవత్సరాలకే యువజన అనే ఫీలింగ్ కలిగింది. నెక్స్ట్ 15 అంటే జాతీయ ఆర్మీ డే అంటే జానుకి 15 ఇయర్స్లోనే ఇండియన్ ఆర్మీలో చేరిపోవాలనే ఆలోచన వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి జనవరి 23 అంటే 1-2-3 అనగానే దేశాన్ని ప్రేమించాలన్నమాట. సో దేశ ప్రేమ్ దివాస్ అనమాట. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కూడా ఆ రోజే. నెక్స్ట్ 24 జాతీయ బాలికల దినోత్సవము, 25 పర్యాటక దినోత్సవం అండ్ ఓటర్ల దినోత్సవం అనమాట. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సిమిలర్గా ఉన్నాయి కదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ బాలికను ఓటర్లు వినియోగించుకోమని చెప్తాడు అనమాట. సో ఇది వీళ్ళని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 26 గణతంత్ర దినోత్సవం, 17th ఎలక్షన్ కమిషన్ స్థాపన దినోత్సవం, నెక్స్ట్ జాతీయ అమరవీరుల దినోత్సవం. అమరవీరులు అంటే చివరికి చచ్చిపోతారు కదా, సో చివరికి ఈ జనవరి మంత్ చివరిలో అమరవీరుల దినోత్సవం అనమాట. సో ఆ రోజు మహాత్మా గాంధీ మరణించిన రోజు అనమాట. ఇది అంటే జనవరి. నెక్స్ట్ ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. నెక్స్ట్ ప్రపోజ్ చేయాలంటే
సముద్ర తీరం. నెక్స్ట్ అక్కడ ఏముంటాయి, తడి నీళ్ళలు సముద్రంలో. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి తినకపోవడం వల్ల పేగుల్లో పేగుల నొప్పి వస్తుంటాయి. సో పేగుల్లోని పురుగుల నిర్మూలన దినోత్సవం, డివామింగ్ డే. నెక్స్ట్ ఫిబ్రవరి క్యాన్సర్ డే, ఫిబ్రవరి 4న క్యాన్సర్ డే. అంటే క్యాన్సర్ వస్తే డై, చచ్చిపోతారు. సో డి ఫర్ 4th. సో ఫిబ్రవరి 4th క్యాన్సర్ డే. నెక్స్ట్ ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ డే, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఫిబ్రవరి 13 రేడియో దినోత్సవం, వరల్డ్ రేడియో దినోత్సవం. రేడియోలో 3 ఉంటుందండి ఇక్కడ. సో 13 రేడియో దినోత్సవం. నెక్స్ట్ ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాష దినోత్సవం. దీని ఏంటంటే 21F. నెక్స్ట్ ఫిబ్రవరి 20 అంటే సామాజిక న్యాయం, అంటే 50-50, అంటే 20-50 సార్ 10-10 అనమాట సామాజిక న్యాయం. నెక్స్ట్ ఫిబ్రవరి 2, ఆదివారం వివాహ దినోత్సవం అండి ఇది అండి. జనవరి అండ్ ఫిబ్రవరి మంత్లోని ముఖ్యమైన తేదీల గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.